हाय फ्रेंड्स मनम मन मूड मेकल मुक्त एफएम अदे मन गुंटमल्लेशम आ गुंटमल्लेशम वाल विलेज एंड होम टूर की वेल्तुन्नाम इला आयन को चेप्पकुंडने पोतुन्नाम एट्ला रियाक्ट अवुताडो एट्ला सर्प्राइज अवुताडो चूद्दाम ओकेना इक रुस्तुम रुस्तुम भाई नेनु इद्दरं कलिसि बैक मीद स्कूटी मीद वेल्तुन्नाम चलो लेट्स गो फ्रेंड्स इगो मन नल्लगొండ गुट दर इगो पैन चूसरा नरसिंहस्वामी गुट चाला फेमस इकड़ा प्रती संवत्सरं जात्र जरुगुता उंटदी मल्लेशन्न ऊरु दग्गरने फाजुल नगर दग्गर नल्लगొండ दाटिन तर्वातने फाजुल नगर लेट्स गो रोड रोड रिपेर अदो कष्ट कष्ट लुंदर लखल पड़ा मोता अटी पाजुना वैचा चिंदा मीद पड़ी एम चेपी फाजुलनगर बस स्टाण विग्रह बस स्टा लाइट सैड रईट सैड इध फाजुलनगर बस स्टाण एंट्रस जे गिंडल मत बिंदम चक्कर मतलब फाजुलनगर ऊर्जा मल्लेशन इंटना मल्लेशन मैं एट रियाक्षन अतोड़ो आने चपक हो सड़न सर्प्रेज देवतार मैं शूटिंग से बंगला मैं बतकम बंगला 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 दगर उ मलेशन वाली मलेशन वाले मलेशन वाली मलेशन बंदे सर्प्रेज़ सड़न इो चूस कदा मलेशन स्कूटी मलेशन अदे मैं इन सड़न सर्प्रेज़ मैं मलेशन चुस्त भाई कैमरा दीको चुदा मलेशन एट सर्प्रेज चुद चलो रही कलर ले कमूल कदा कलर कि
హలో నమస్తే అండి, అందరికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న ముద్దులా, ఎందుకంటే ఈ తెలంగాణ టాకీస్ తోటి మీ ముందు తీసుకొచ్చిండు నన్ను. ఈ ప్రపంచానికి పరిచయం చేసింది తెలంగాణ టాకీస్, అలాగే జిఎం టాకీస్ కూడా ఈ మధ్యలో పెట్టి మంచి సక్సెస్ఫుల్ గా నడిపించేందుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. ప్రత్యేకంగా ఆయన రుస్తుమన్న కూడా, ఎందుకంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్ మానల అన్న కూడా. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టాయిష్టాలతోటి అందరూ తొలుతోగాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ఇల్లు నుంచి అన్న, మా ఇల్లు ఏంటంటే ఇది ఫస్ట్ ఇది కూడా ఒక ఇల్లే ఉండే, యాక్చువల్గా ఇది ఇల్లే ఉండే కానీ ఇది ఒక కొట్ట ఉండే అనమాట. ఈ కొట్ట ఉంటే దీన్ని తీసేసి మా బాపు, మా అమ్మ, మా అమ్మ, మా అమ్మ లింగవ్వ, మా బాపు ఇస్తారు అది చెప్పే. అయితే మా బాబు వ్యవసాయం చేస్తాడు, మా అమ్మ వ్యవసాయ పనులు చేస్తాడు. అయితే ఇప్పుడు దీపావళికి స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు దీపావళి నూమ అంటారు చూసినావా, ఈ నూమ అనేది ఏంటంటే ఎన్కట్ నుండి ఇక ఈ పత్తి నుండి ఇంట్లో సపరేట్ కదురుతుడు అడుగుతుంది మావ. ఇప్పుడు రెడీమేడ్గా ఎర్రయ్య అటు ఇటు కడుతుంది అట్ట కాకుండా ఫస్ట్ పత్తితోటి కదురు మీద అడిగితే దాన్నే నూముగా వచ్చింది. ఎన్కట్ నుండి దారాలు బిడ్డలు లేవు కాబట్టి అడిగి మెడలో కట్టుకుంటారు అది. ఇది మా తమ్ముని వాళ్ళను, ఇది తమ్ముడు వీరువ. అండ్ ఇగో ఇది ఇది చూసినా కదా అన్న, మనం మనం తీసింది ఇది ఆపద్ బాంధవులు అండి. మన మాకు వంజరేట్లో నువ్వు పాట పాడిపించినవు, ఇది ఆపద్ బాంధవులు మంచి సార్ గుర్తింపించిండు మా కంపెనీలో కూడా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా సీఏ సీఈఓ గారు బ్రహ్మానందరావు సార్ గారు. ప్రతి ఎవ్రీ వన్ అందరు హ్యాపీ చేసి నన్ను అసలు పాట రాసి అన్న పాడిపించిన నువ్వే నన్ను. రెండో సాంగ్ అలాగా మా 7 రోజుల బతుకమ్మ అన్న తీసిండు. ఇది నెంబర్ వన్. ఇది మొత్తం తెలంగాణ టాకీస్ ఎట్లా ఫేమ్ అయిందో జిఎం టాకీస్ ఇది కూడా నెంబర్ వన్ ఉన్నది. చాలా థ్యాంక్స్ అన్న. అన్న నేను ఇక్కడ స్టే ప్రోగ్రామ్ వేసిన కదా, మన తెలంగాణ టాకీస్ రాకముందు మన లోకల్లో ఫాజల్ నార్ వేసిన, ఆ తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ తిప్పాయిపల్లిలో వేసిన అన్న. నా ఫ్రెండ్ మధు అని తిప్పాయిపల్లిలో తీసుకుపోయాడు, తీసుకుపోయి వచ్చేసి నాకు డాన్స్ ప్రోగ్రామ్కి ఇది ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిండు. అక్కడ మా అజ్జు, మా ఫ్రెండ్ అజ్జు, నా మొట్టమొదటి కెమెరామెన్ అజ్జు. ఇగో నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ మేళడా, నేను కరీంనగర్లో స్వదేశీ మేళ అని అక్కడ పిట్టలధర డ్యాన్స్ చేసిన మొన్న రీసెంట్గా మన అన్న తీసిండు చూసినావా. ఇది పిట్టలధరకు అక్కడ స్వదేశీ మేళను స్వయం సేవక వాళ్ళు నాకు ఇచ్చిర్రు బహుమతి. అండ్ ఇంకా చాలా మనకు మండల స్థాయిలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అన్ని ఇచ్చారు. అలాగే ఇగో పిహెచ్సిలో నేను చేసిన ఇప్పుడు 1 జీరో 8లో వర్క్ అవుతా కాబట్టి పిహెచ్సిలో కూడా నాకు బెస్ట్ అవార్డు ఇచ్చారు. నిన్ననే డెలివరీ చేసిన చూసినా కదా అన్న, నేను రీసెంట్గా డెలివరీ చేసిన నిన్న సేమ్ ఇదే టైంకు డెలివరీ చేసిన నిన్న అన్నకు ఫోటో పెట్టిన అది కూడా. మేల్ బేబీ చాలా బాగున్నాడు వాళ్ళు అక్కడ లంబడ తండల మనల తండల చేసిన. సో అది స్టార్టింగ్ లో అంటే అంటే 1 జీరో 8లోనే 1 జీరో 8లో డైరెక్ట్ డెలివరీ అన్న. అయితే డెలివరీ అయిందా మనకు కాల్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకు నొప్పులు పెయిన్స్ ఎక్కువ వచ్చిన అనుకో, మనం ఒక 10-20 కిలోమీటర్ దూరం రాగానే ఆటోమేటిక్గా నొప్పులు వస్తాయి సడన్ గా, దాన్ని నార్మల్ డెలివరీ అంటారు అన్న. ఆ నార్మల్ డెలివరీ చేసిన బిడ్డ పాప తల్లి పాప క్షేమంగా ఉన్నారు, మగ బిడ్డ కొట్టినాడు ఎర్రగా దాదాపు 2 కిలోల నర ఉంటాడు వాడు, ఓకే సేఫ్. ఇదన్న మా టీవీ, ఇక మా తమ్ముడు తీసుకొచ్చిండు, ఇడు దుబాయ్ నుండి తీసుకొచ్చిండు, ఇది ఇంతవరకు ఖరాబ్ కాలే, తీసుకొచ్చి 15 సంవత్సరం. టీవీ ఇది వచ్చేసి జేవీసీ కంపెనీ, అప్పుడు డివిడి అన్ని తీసుకొచ్చిండు వాడు, ఇక సిద్ధర్లు అక్కడే తీసుకొచ్చిన అంతా అంతా సరి పెట్టినాం. ఎందుకంటే అన్ని దీపావళి కాబట్టి అన్ని సున్నం వేసినాం అన్న, సున్నం వేసి ఇట్లుంటారు పాత కట్టెలతోటి కట్టిన తాతది వెనకడది ఎన్ని ఏళ్ళది, దాదాపు ఒక 70 ఏళ్ళు అయితే కావచ్చు అన్న, 70 ఏళ్ళు దాదాపు వెళ్తే. సో ఇప్పుడు మా ఆరాధ్య దైవం, మా యొక్క ఇంటి ఇలవెల్పు ఐలోని మల్లన్న, కుమరవెల్లి మల్లన్న, యమనాడ రాజన్న, ఇవన్నీ పులంత దేవుడు పుట్టారు బండారు అంటారు. పులంత దేవుడు పుట్టారు బండారు ఎందుకంటారో ఒకసారి మా దేవుని చూసినాక మీరే అంటారు ఖచ్చితంగా. ఒకసారి చూడండి, ఒకసారి మా ఇలవెల్పు మా ఇంటి దేవుడిని ఒకసారి చూపిస్తారండి ఒకసారి. సరేపా మా మా ఇలవెల్పు మా యొక్క సర్వస్వం ఇదే, మా ఐరెడ్డి మల్లన్న, కోరెడ్డి మల్లన్న, మా లక్ష్మీదేవి,
రేణుక ఎల్లమ్మ అండ్ ఇవో ఇక్కడ ఎమ్నాడ రాజన్న. ఇక్కడ ఎమ్నాడ రాజన్న ఇది మా అమ్మ వాళ్ళది. సో ఇది ఎట్లుంటుందంటే మాకు దీపాలప్పుడు నోములు ఉంటాయి, లక్ష్మీ నోములు ఉంటాయి. అంటే నోముల తర్వాత మనకు మళ్ళీ మల్లికార్జున స్వామి పట్లాలు ఉంటాయి సట్టి వాళ్ళ. ఇది వచ్చేసి దేవుని గంట, ఇది మా నాన్న తీసుకొచ్చాడు. సో ఈ ఇదంతా ఈ దేవునికి అంత ఉన్నప్పుడు వట్టి పుట్ట పుట్టమ్మతో వేస్తారు యాక్చువల్గా. బట్ ఏంటంటే మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని, ఈ పౌలో శ్రీనివాస్ అని ఈ గద్దె వేసిండు. ఈ గద్దె ఎంత మంచి నీట్గా వేసిండు, మంచి ఒక డిఫరెంట్ ఆయన మేస్త్రి ఖతర్నాక్ వేస్తారు మా ఫ్రెండ్ తమ్ముని క్లాస్మేట్. ఆయన మంచి వేసిండు. ఈ యొక్క మా యొక్క ఇది లక్ష్మీదేవి పటవ అంటారు అన్న, ఇదే నోము పటవ అంటే అదే లక్ష్మీదేవి పటవ. ఇవన్నీ దేవుని మల్లికార్జున ముంతలు అంటారు. మా దేవుడు ఇక్కడ కొమరేలు ఐలాండ్ మల్లన్న, కొమరేలు మల్లన్న అవి ఫోటోలు, ఇది ఫోటో. సో ఇట్లుంటుంది అన్న. అంటే పులంత దేవుడు పుట్టిన బండ చూసారు కదన్న, ఎట్లుండదు ఇట్లుంటుంది అనమాట. అయితే మల్లన్న దేవుడు అంటే మొక్కేది బండారు, తొక్కేది బండారు. మల్లన్న అంటే మల్లన్నకు బండారు అంటే ప్రీతి, విపరీతమైన ప్రీతి అట. అయితే యాక్చువల్గా మహారాష్ట్రలో ఎక్కడో ఒక దేవత ఒక దేవుడు ఉన్నాడట, ఆ గుళ్ళే 24 అవర్స్ బండారు పడుతూనే ఉంటుందట. అంటే అది ఎంత పెద్ద పెద్ద మహిమనో తెలియదు, దేశానికి గొప్ప ఆదర్శం కావచ్చు. అది ఖచ్చితంగా మనం బోధం మన తెలంగాణ టాకీస్లకు వెళ్ళి ఖచ్చితంగా చూపించాలని నాకు కోరుకున్నది. మన ప్రయాణ ఖచ్చితంగా చేస్తాడు. సో అంతకన్నా ముందు మా దేవుణ్ణి ఈ యొక్క తెలంగాణ టాకీస్లో చూపించేందుకు అన్న ప్రయాణకు థ్యాంక్స్ అన్న. సరే ఒక పాట పాడు. ఒక పాట అంటే ఎట్లుంటుంది అంటే మాది మేము అసలు యాక్చువల్గా ఏంటంటే ఒగ్గోళ్ళం తెలుసుగా మీకు, అన్నకు తెలుసు ఒగ్గోళ్ళం. నేను లేడీ క్యారెక్టర్ పెద్ద ఆడ క్యారెక్టర్ వేస్తా. సో నాకు మొట్టమొదటిసారి నాకు కథ నేర్పింది ఎవరంటే పెరుగురాజయ్య రాపల్లెక్క ఉంటారు మా బాబాయ్. ఆ తర్వాత మా నా దోస్తు నా ఫ్రెండు బుల్లి అంజయ్య, వీళ్ళిద్దరి ద్వారా నేను అక్కడ నేర్చుకుని వచ్చిన ఇక్కడికి రాపల్లె. అంటే నెక్స్ట్ మనం అది అక్కడ వ్లాగ్స్ తీద్దాం ఖచ్చితంగా, రాపల్లెకి వెళ్దాము. అది గుల్లపల్లి మండలం. మనం ఫస్ట్ తెలంగాణ టాకీస్ అక్కడనే తీసింది. ఎక్కడ మన గుల్లపల్లి దొంగమల్ల జాతర కట్ట తీసినవా, అక్కడ రాపల్లె ఉంటుంది, దగ్గరనే ఉంటుంది దానికి దగ్గర. మళ్ళీ దొంగమల్లని మనం దర్శించుకొని తర్వాత రాపల్లెకి వెళ్ళాము. సో ఒకటి చిన్న ప్రేక్షకుల మేరకు ఒకటి వార్త. హరి 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 బొమ్మ వాళ్ళకు సంచారి మద్దులు మారలు మారటి గంట ఇద్దరు పిటవాడ ఇది నంచారి బుద్ధి భూలోక మాత చెల్ అగచూడు అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామా చెల్ ఆదవి దండావా భూదేవి దండావా లోకల శంకర నీకే దండావా దండము నారాయణ దాపర వందన అవ్వలారయ కాలారా జర వరమ ఆలకించ దాతాలారా జర వర అవ్వలారా ఎక్కలారా ఆలకించే దాతలారా తెలంగాణ టాకీస్ జీఎం టాకీస్ అందరూ ఎంత మంచిగా చూసి ఆదరిస్తున్నారంటే మీ యొక్క ఆదరాభిమానులు ఇట్లే ఉండాలని మీకు సిరిసు మంచి పాదాభివందనం చెప్తున్నాం అయ్యా. ఓ రామ రామా థ్యాంక్ యూ అన్న. మా ఇంట్లో ఇంకా మంగళమ్మ తల్లి ఉంటుంది. ఇవో మంగళమ్మ తల్లి అక్కమంగాలి అంటారు. ఇవో వీరన్న దేవుని యొక్క సిస్టర్ అనమాట అక్కమంగాలి. సో అక్కమంగాలి కూడా మాకు కొలువైనది మా ఇంట్లో. లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మ అంటారు. దేవిరామమ్మ లక్ష్మీదేవిరామమ్మ అనుకుంటూ మనకు పాటలు పాడుతూ ఉంటాం, అది లక్ష్మీదేవి పాటలు అంటారు. సో ఇంకా మాకు దుర్గమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ దుర్గమ్మ తల్లి నచ్చుతుందన్న ఇంటి అన్న. ఇక్కడ దుర్గమ్మ తల్లి ఇట్లా ఉంటుంది, తొట్ల ఊపిడి ఉంటుంది దుర్గమ్మకు. ఇక దీని కూడా పాటలు ఉంటాయి. అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కాపాడ రక్షించ కనక దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కాపాడ రక్షించ కనక దుర్గమ్మ, అట్లుంటా అన్న పాటలు. ఓకే నెక్స్ట్ అన్న మా ఇంటర్వ్యూ ఉంది అన్న. అన్న ఇవ ఇది మా ఇంటి వెనకాల, ఇది సొరకాయ చెట్టు అనకాయ చెట్టు ఇక బాత్రూములు ఎల్లిమాలు మొన్న రీసెంట్ వచ్చామన్నా. ఎల్లిమాలు కొత్తిమీర మెంతి ఇది టేక్ చెట్టు అన్న. ఇది జావ చెట్టు అంత మాదే ఇక్కడ పడితే అక్కడ ఇల్లు పడుతుంది అన్న. అక్కడ ఇల్లు దాకా మనదే పెంకుటిల్లు. ఇది ఆ పెంకుటిల్లు దాకా మనదే. మా బర్రెలు మా చిన్న గుడ్డలు మన కుండి వాటర్ కుండి దీన్ని ఏమంటారు కదా గోలెం వెనకట వెనకట గోలెం అంటారు దీన్ని వెనకట గోలెం. వీళ్ళు సున్నం కలుపుకుంటారు బట్టలు అనవసుకుంటారు ఇక అవన్నీ గోళ్ళు వెనకట నీళ్ళేటప్పుడు ఆ గోళ్ళు అన్ని ఎండాకాలం మోద్దాం నీళ్ళన్ని బోరింగ్ కాంచెలు అక్కడ బడి కాంచెలు మోద్దాం మేము. ఆ కొబ్బరి చెట్లు కూడా నేనే పెట్టినా మా తమ్ముడు నేను కొనుకొచ్చి పెట్టినా మంచిగా మూడు వెనుకుంటుంది నాలుగు పెట్టినా కానీ బర్రె మెషిన్ మా బర్రె సల్లా కూడా అరే రోజులు రుట్టిన మెషిన్ది
నీడకు మాత్రం ఎండాకాలం మంచి చల్ల మంచిగా ఎండకాలం మాత్రం చల్ల ఉంటది అన్న సింగకాయలు కొట్టుకుంటా కమ్మ తినుకుంటుంది సిన్సెట్ అందరు పోతుంది సర్పంచ్ వాళ్ళది ఇక మాకు ఇంత నింపుకుంటున్నాం అందరు పోతుల తెలిసి మనకు ఆర్టిస్ట్ ఆడు బెన్నోడు ఆర్టిస్ట్ మన నమస్తే రాకేష్ భాయ్ రాకేష్ అని నెంబర్ వన్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు కాబోయే హీరో నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి ఇస్తాం ఏమేమి కావాలంటే ఫస్ట్ ముందుగా మనం ఊర్లే పోషమ్మ దేవుని చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఏ పండుగ అయినా ఏదైనా కానీ పోషమ్మ దేవుని ఆల్రెడీ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఆల్రెడీ మంచి కమెడియన్ ఆల్సో నెంబర్ వన్ కూడా ఒక కథ కళాకారుడు ప్లస్ లేడీ కట్ అయిపోతాడు ఇప్పుడు సత్యవాడలో పట్టణం ఉన్నప్పుడు బ్లాక్స్ ఇద్దాం ఇంటికన్నా ఇద్దాం తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ పశ్చిమ దగ్గర పోదాం పెద్దమ్మ నన్ను ఇక చిన్నప్పటి నుండి చదివించింది మా పెద్దమ్మని సో మా రాజవ్వ అంటే నా అమ్మమ్మ రాజవ్వ ఇప్పుడు ఇందాక నుంచి మా తాత మా పెద్దమ్మ అన్నట్టు మా పెద్దమ్మ మా ఇద్దరు సో నేను చదువుకొని ఇంత బుద్ధిమంతుని అవ్వడానికి కారణం మొట్టమొదటిసారి మా పెద్దమ్మనే నన్ను చదివించింది పీజీ దాకా చదివించింది ఇప్పుడే దేవుని పండగ కోసం కావచ్చే నవ్వులకు వచ్చింది ఇప్పుడు మా అన్న వల్ల కొడుకు బిడ్డ నా మనవరాలు ఇగో మొట్టమొదటిసారి తాత ఏం చేసింది ఏమనే సో రామకృష్ణపురం ఓకే అన్న ఒకసారి ఈ చూస్తే పర్సన్ అవుతుంది కదా పర్సన్ కాకూరి ఓకే గొంగళేశం కనబడుతున్నాను మీకు అంతా గడ్డంతో కనబడుతున్న పర్సన్ అవుతుంది కదా నేను కూడా యోయో ఫ్యాషన్ ఇద్దరు అట్లా చేసిన అయితే ఇప్పుడు బయటకు వెళ్ళే ముందు ఒకసారి ఇప్పుడు నా రూమ్ చూపిస్తే ఇప్పుడు అది మా తమ్ముంది అక్కడ సైడ్ది ఇది నా ఇల్లు ఇది మా తమ్ముంది ఇది ఓకే ఇది నా ఇల్లు సులభడన్న అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటలేను ఏమన్నా అక్కడ కిరాయికుంటున్నా సో ఉద్యోగ రీత్యా తెలుసు కదా మీకు ఇక అక్కడ కిరాయికుంటున్నా కాబట్టి ఇది నా కిచెన్ అన్న నెంబర్ వన్ కిచెన్ కట్టించినప్పు నెంబర్ వన్ ఇది మొత్తం వెంటిలేషన్ ఇక్కడ జాలీలు బిల్లు చేసిన జబర్దస్ అటు కూడా జాలి ఉండాలని చెప్పిన కొత్త మీటర్ పెట్టినా అది మీటర్ పెట్టినా మొత్తం ఇగో ఇప్పుడు మా ఏం అంటే మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి సామాను పత్తి అడ్లు అన్ని ఇద్దరం కలిసి పెట్టుకుంటున్నాం ఇగో కమాన్ ఇగో ఇదన్న ఇది మన రూము నీ సామ్రాజ్యం ఇగో ఇక్కడ ఈ విధంగా మంచిగా ఇది నీ సామ్రాజ్యం ఇదే మనది ఇదే బంగ్లా ఇదే మనకు అన్ని ఇగో ఈ విధంగా కొంచెం కూర పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అన్న జబర్దస్ ఉంటుంది కీలుమట్టి పెట్టిద్దాం అనుకున్నాను అంటే మరి ఇక్కడ ఉంటలేనట్టు ఆడుతారు ఏమి అంటే ఇప్పుడు మేము అక్కడ ఎక్కడ కిరాయికుంటున్నాం అన్న ఐదేళ్ళే ఇది తమ్ముడు నేను ఇద్దరం కలిసి సామాన్లు వాడుకుంటున్నాం పత్తి వడ్లు పోసుకుంటాం ఇప్పుడు ఇక వడ్లు వచ్చినాయి పత్తి వచ్చింది ఇక దీపావళితో సున్నమేశ్వరితో తీసుకొచ్చి పోతాం ఇక పంట అంటే ఎప్పుడైనా పండుగలకు వచ్చినప్పుడు ఇల్లు ఉంటాయి ఇక పండుగలకు వచ్చినప్పుడు మా ప్రయాణం ఇట్లా ఎవరైనా దోస్తులు షూటింగ్ వచ్చినప్పుడు ఇలా మెల్లమెల్లగా ఇంత చిన్న చిన్న గంతే ఓకే అన్న ఇప్పుడు పశ్చిమ పోదాం ఓకేనా ఊళ్ళో ఏ పండుగ అయినా ఏ జరిగిన కానీ ఫస్ట్ మా ఊరు ఆనవాయితీ ఏంటంటే పోషమ్మ తల్లికి చేయడం ఆనవాయితీ సో అక్కడికి వెళ్దాం మనం పోషమ్మ తల్లి ఎట్లుంటుందో ఎంత అంగరంగ వైభవంగా ఉందో అమ్మవారిని దర్శించుకుందాం అక్కడి నుండి మా ఊళ్ళో ఏమేమి దేవుళ్ళు ఉన్నాయి అన్ని హనుమానుల దగ్గరకు పోదాం కొత్త గుడి కట్టించారు మా ఊళ్ళో అక్కడికి కూడా రండి వెల్స్ కమన్ అన్న హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది చూసారు కదా మై హోమ్ టూర్ వీడియో ఎలా ఉంది బాగుందా ఓకే నచ్చిందా ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నచ్చకపోయినా లైక్ చే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే ఇంత తొందరగా అయిపోయింది అనుకుంటున్నా కాదు ఈ హోమ్ టూర్తో పాటు మా విలేజ్ టూర్ కూడా ప్లాన్ చేసినాం అయితే ల్యాగి ఎక్కువైంది కొంచెం సమయం ఎక్కువైంది కాబట్టి మీకోసం వచ్చే వారంలో మై విలేజ్ టూర్ను మీకోసం ముందుస్తాము తెలంగాణ టాకీస్ యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా మా యొక్క వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా యొక్క తెలంగాణ టాకీస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు అగైన్